హలో, హాయ్, వెల్కమ్ టు వెన్న తెలుగు టీవీ. ఈ వీడియోలో మనం సిడి అంటే ఏమిటి, డివిడి అంటే ఏమిటి, ఈ బ్లూరే డిస్క్ అంటే ఏమిటి, వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం సిడి అంటే ఏమిటో తెలుసుకుందాం. సిడి అంటే ఫుల్ ఫామ్ కాంపాక్ట్ డిస్క్. దీన్ని మనం షార్ట్కట్లో సిడి అని చదువుతున్నాం. అయితే దీని కెపాసిటీ ఎంత అంటే 700 MB. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఈ సిడిని బాగా ఉపయోగించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కువ వాడటం లేదు. ఎందుకంటే దీని కెపాసిటీ అనేది తక్కువ ఉండడమే. ఇప్పుడు మనం డివిడి అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ డివిడి అంటే దీని ఫుల్ ఫామ్ డిజిటల్ వర్సటైల్ డిస్క్. దీన్ని మనం షార్ట్కట్లో డివిడి అని పిలుస్తున్నాము. దీని కెపాసిటీ ఎంత అంటే 4.7 GB. ఇది డివిడి డిస్క్. మనం రెగ్యులర్గా చూసేది ఇదే. దీని కెపాసిటీ 4.7 GB. ఇందులో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మిగతా ఏ డేటా అయినా సరే మనం 4.7 GB వరకు ఇందులో మనం రైట్ చేయవచ్చు. ఈ డివిడిస్లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు డివిడిలో మనకు డివిడి మైనస్ ఆర్ అని ఉంటుంది, డివిడి ప్లస్ ఆర్ అని ఉంటుంది, బ్లూరే డిస్క్ బ్లూరే డివిడి అని ఉంటుంది, డివిడి ఆర్డబ్ల్యూ అని ఉంటుంది. అసలు వీటి ఇవే అంటే ఏంటి, అసలు ఇన్ని రకాల డిస్కులు ఎందుకు ఉన్నాయి, వీటి గురించి మనం తెలుసుకుందాం. మనకు డివిడిస్లో మనకు మైనస్ ఆర్ అని ప్లస్ ఆర్ అని మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి మధ్య తేడా అనేది ఎక్కువ ఏమి ఉండదు. కెపాసిటీ పరంగా రెండు సేమే ఉంటాయి. మనం అన్ని రైటర్లోనూ మైనస్ ఆర్ని రైట్ చేయొచ్చు, ప్లస్ ఆర్ని రైట్ చేయొచ్చు. కానీ దీనికి మెయిన్ తేడా ఏమిటంటే అవి ఓల్డ్ వర్షను, మైనస్ ఆర్ అనే కొంచెం ఓల్డ్ వర్షను, ప్లస్ ఆర్ అనే కొత్త వర్షన్. డివిడిలో మనకు ఈ డివిడి పక్కన ఆర్ కనిపిస్తుంది సార్. ఇదేంటంటే రైటబుల్ అంటే ఇదేంటంటే, సపోజ్ మనం ఇందులో డివిడి డేటా రైట్ చేసామనుకోండి. ఇప్పుడు ఇందులో 4.7 GB ఉంది, ఇందులో మనం ఒక 2 GB రైట్ చేసాము. రైట్ చేసి మళ్ళీ ఇందులో మనం ఇంకా డేటా వేసుకోవాలనుకోండి, ఆ 2 GB అనేది మనకు కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ మనం డేటా అనేది అందులో రికార్డ్ చేసాము. ఒకవేళ మనం తీసేసి రైట్ చేసినా ఆ 2 GB మాత్రం మనకు వెంటకు రాదు. మళ్ళీ మనం రికార్డ్ చేసుకునేది మళ్ళీ ఎంత ఉంది, ఇందుకు కెపాసిటీ మళ్ళీ 2.7 ఉంటుంది. అంటే ఇది ఒకసారి మాత్రం మనం రైట్ చేయొచ్చు, మళ్ళీ డేటాని మనం స్పేస్ని మాత్రమే వెనకకి తీసుకురాలేము. ఇందులో ఆర్ పక్క పొంటి మనకు కొన్ని డబ్ల్యూ అని ఉంటాయి. ఈ డబ్ల్యూ అంటే ఏంటంటే, ఆర్ పక్క పొంటి డబ్ల్యూ ఉంటే అవి రీరైటబుల్. ఇప్పుడు ఏంటంటే ఇవి మెమరీ కార్డుతో యూజ్ అవుతాయి ఈ డివిడీస్. ఇవి ఏంటంటే మనం ఒకసారి రైట్ చేసిన తర్వాత అందులో ఉన్న డేటాని మొత్తం తీసేసి మళ్ళీ మనం అందులో రైట్ చేయొచ్చు. అంటే మనకు అట్లా అది మనం తీసేయచ్చు, రైట్ చేయొచ్చు. అవి మనకు మెమరీ కార్డులు ఎక్కువ ఉపయోగపడతాయి. మనం మెమరీ కార్డులు ఎట్లా తీసేస్తాము, మళ్ళీ కాపీ చేస్తాము, అందులో మనకు స్పేస్ అనేది సేమ్ ఉంటుంది. ఇందులో కూడా ఈ డివిడిలో ఆర్డబ్ల్యూ అనే ఉండే డిస్కులు ఉంటాయి. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఇవి మనం ఎక్కువ వాడము. ఈ డిస్కులు ఏంటంటే ఆర్డబ్ల్యూ ఉన్న డిస్కులు, అవి రీరైటబుల్ డిస్కులు. అవి ఏంటంటే ఒకసారి మనం రైట్ చేసిన తర్వాత ఆ 4.7 GB మళ్ళీ తీసేసి మళ్ళీ 4.7 GB మళ్ళీ మనం రైట్ చేయొచ్చు. కానీ ఇందులో మాత్రం మనం ఈ ఆర్ అని చూసారా, ఇవేంటంటే ఓన్లీ రైటబుల్ డిస్క్, ఇవి రీరైటబుల్ డిస్కులు కావు. ఇందులో మనం ఏంటంటే ఒకసారి మనం ఎంత రైట్ చేస్తామో ఆ స్పేస్ అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ మిగతా స్పేస్లో మాత్రం మనం రైట్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ తీసేయరాదు ఇందులో రైట్ చేసినవి. దీనికి దానికి తేడా ఏంటంటే డబ్ల్యూకు ఆర్డబ్ల్యూకు ఇదే తేడా. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ మధ్య బ్లూరే డిస్క్స్ అని చూస్తున్నాము. ఇవేంటంటే మన హై క్వాలిటీ వీడియోని రైట్ చేసుకోవడానికి కొత్తగా ఇవి వచ్చుతున్నాయి. ఈ బ్లూరే డిస్క్ అంటే ఏంటంటే, ఇవి మనం 4K రిజర్వేషన్తో డైరెక్ట్ మనం వీడియో అనేది అందులో రైట్ చేసుకోవచ్చు. ఆ బ్లూరే డిస్క్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 25 GB ఉంటుంది ఒక డివిడి. అందులో మనం 25 GB డేటాని ఒక డిస్క్లో రైట్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం 4K రిజర్వేషన్తో కానీ హై క్వాలిటీ వీడియోస్ కానీ అందులో మనం రైట్ చేసుకోవచ్చు. ఈ డివిడిలో మనము 4.7 GB కాదు, మనం ఇందులో మనం 8.5 GB మనకు డివిడీస్ కూడా దొరుకుతాయి. ఏంటంటే ఇవి సింగిల్ లేయర్ డివిడీస్. ఇట్ సైడు మనం చూసుకుంటే ఇవి సింగిల్ లేయర్తో తయారు చేయబడ్డాయి. ఈ 4.7 అంటే
ఈ 8.5 GB డిస్క్లో ఏంటంటే అవి 2 లేయర్స్ ఉంటాయి అందులో. అందులో మనం డబుల్ డేటాను రైట్ చేసుకోవచ్చు. అవి కూడా మనకు అందుబాటులో ఉంటాయి, వాటిని కూడా మనం తీసుకోవచ్చు. ఈ మనం రెగ్యులర్గా యూసే రైటర్లు కూడా వాటిని రైట్ చేస్తాయి. 8.5 వరకు కూడా మనం రైట్ చేయవచ్చు. మీకు కావాలనుకుంటే ఎక్కువ డేటాను స్టోర్ చేసుకోవడానికి ఈ డివిడీలో మనకు 8.5 GB డేటా డివిడీలు కూడా దొరుకుతాయి. మీకు కావాలంటే అవి కూడా వాడుకోవచ్చు. ఈ డివిడీస్ అనేవి చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ సోనీ, పానాసోనిక్, ప్రాంటెక్, శాంసంగ్, తోషిబా, ఇవన్నీ మనకు డివిడీస్ అనేవి తయారు చేస్తున్నాయి. ఇందులో మనం ఎక్కువ ఫేమస్ అనేవి సోనీ కంపెనీస్ డివిడీస్ వాడతాము, ఎందుకంటే అవి కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం సిడి అంటే ఏమిటి, డివిడి అంటే ఏమిటి, ఆ డివిడీలో ఉన్న రకాలు, వీడి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం డివిడీలోకి ఫొటోస్, వీడియోస్, మనం డేటా ఎలా రైట్ చేయాలి, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.